విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గామాత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు శ్రీలక్ష్మి సరస్వతీదేవి ఇరువైపులా వింజరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చిరుకుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తుతున్నారు, అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు వేడుకలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? మొత్తంగా భక్తుల రాక ఎలా ఉంది? యావంశీ, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. గత 3 రోజులతో పోల్చుకుంటే ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారనే చెప్పాలి. ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అందులోనూ ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే గత 3 రోజుల్లో భక్తులు దాదాపుగా 150,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈ ఒక్కరోజు ఉదయం 4 గంటల నుంచి దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 మంది అమ్మవారిని భక్తులు దర్శించుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రతి క్యూలైన్ కూడా భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. దాదాపు ఈరోజు ఆదివారము, ఇక ఈరోజు నుంచి కూడా రోజు కూడా భక్తుల రాకపోకలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఆంక్షలను కట్టుదిట్టంగా చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎక్కడైతే ఉభయదాతలు ఉంటారో ఉభయదాతలను మాత్రమే కుంకుమ పూజకు వెళ్లేందుకు అనుమతించడము, అలాగే మిగిలిన క్యూ లైన్స్ అన్నింటిలో కూడా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాట్లను చేయడం అలాగే జరిగింది. అలాగే 300 రూపాయల క్యూ లైన్తో పాటుగా 500 రూపాయల క్యూ లైన్లో కూడా జనం ఎక్కువగా ఉంటూ ఉన్నారు. భక్తుల కోసం ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ అన్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ముందుకు వెళ్తారు. దాంతోపాటు క్యూ లైన్లో ఉన్న భక్తులకి పాలు మంచినీళ్లు అన్నీ అందించడం కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైన చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు భక్త జన సంద్రోహంగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతూ ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.